వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కృష్ణా జిల్లా మైలవరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత కిమిడి కళా వెంకట్రావును అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు పరాకాష్ట అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం చేసిన వారిని పట్టుకోవడం చేతగాక ప్రభుత్వం ఇలా తెలుగుదేశం నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇలానే కొనసాగితే ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మండిపడ్డారు. అనంతరం నందిగామ టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. జగన్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి నిలబడక కొట్టివేయడం చూస్తూనే ఉన్నామన్నారు. కానీ జగన్ అండ్ కో టీం మాత్రం ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సిన రోజు త్వరలోనే ఉందన్నారు. ఎన్టీ రామారావు గారి కేబినెట్లో, చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో ఎన్నో కీలకమైన పదవుల్లో ఉన్న కళా వెంకట్రావు గారిని ఆయన నివాసంలో రాత్రిపూట మరి డిన్నర్ చేసే సమయంలో పోలీస్ యంత్రాంగం 400 మందిని ఇంటి చుట్టూ సాయుధులైన పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి బలవంతంగా ఒక సీనియర్ నాయకుడిని పోలీసులు తోసుకుంటా వ్యాన్లో ఎక్కిటం అనేది చాలా దుర్మార్గం, అమానుషం. రామతీర్థంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన చాలా స్పష్టంగా జనవరి 1 పర్యటన రావడం జరిగింది. 2 చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అచ్చెన్నాయుడు గారు, కళ్యాణరావు గారు, అశోక్ గజపురాజు గారు పెద్దలంతా కూడా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మరి ఆ రోజు చంద్రబాబు గారు వెళ్ళే కన్నా ముందే మరి విజయసాయిరెడ్డి గారిని అక్కడ ఎందుకు పోలీస్ యంత్రాంగం మరి అలౌ చేసి రుణం మీద పంపించారు? ఇవాళ ప్రజల ఆగ్రహాన్ని, ఇవాళ అక్కడ ప్రజల్లో వచ్చిన అప్పటికప్పుడే వచ్చిన స్పందనని ఇవాళ దుర్మార్గంగా వెంకట్రావు మీద, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు బనాయించి ఇవాళ ఏ3 అని చెప్పేసి కళా వెంకట్రావు గారికి ఒక నెంబర్ ఇచ్చి ఈ టైంలో ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారంటే జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దుర్మార్గాలు పాల్పడుతున్నారు, ఇవన్నీ కూడా వినాశకాలే, విపరీత బుద్ధులు పోగాలను దాపురిస్తే ఈ ప్రభుత్వానికి ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ కేవలం కక్ష రాజకీయాలు, కక్ష కక్ష కక్ష. ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుల్ని, కళా వెంకట్రావు గారిని ఇంత అమానుషంగా రాత్రి సమయంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో పార్టీ సీనియర్ నాయకులు కానీ, ఆ జిల్లాలో కార్యకర్తల నాయకులు కూడా పెద్ద ఎత్తున కళా వెంకట్రావు గారికి సంఘీభావం తెలియజేయటమే కాకుండా ఈ పెట్టిన తప్పుడు కేసులు ప్రభుత్వం ఎత్తివేయాలని, ఈ దుర్మార్గాలు ఆపాలని